అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రోడ్ యూజర్స్ అందరినీ, వెహికల్ యూజర్స్ అందరినీ కూడా, స్టూడెంట్స్ని, తర్వాత ఎంప్లాయీస్ని, ఛాంబర్ వాళ్ళని, కామన్ పీపుల్ని, టీచర్స్ని, జిఎంఎస్టీని, అన్ని రకాల వాళ్ళని దీంతో భాగంగా చేసి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది 2 మంత్స్ వరకు జరుగుతుంది. తర్వాత ఎవరైనా వయలేషన్ ఉంటే మాత్రం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కేవలం వాళ్ళ భద్రత కోసము, వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి కోసము ఇవి ఏర్పాట్లు, అవేర్నెస్ అనేది తీసుకురావడం జరిగింది ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారంగా. సో ఎవరు కూడా, ఏ కుటుంబం కూడా యాక్సిడెంట్ బారిన పడి ప్రాణాలు కోల్పోయి వాళ్ళు ఇబ్బందులకు గురి కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎట్టి పదుల్లో మనం యాక్సిడెంట్ అనేది తగ్గించాలి ఒకటి. రెండవది, రాంగ్ రూట్లో వెళ్ళటము, అజాగ్రత్తగా నడగటము, తాగేసి నడపటము, స్పీడ్గా ర్యాష్గా వెళ్ళిపోయి డివైడర్లకు చెట్లకు గుద్దుకొని చనిపోయిన కేసులు లాస్ట్ ఇయర్ సుమారుగా 49-50 కేసులు దాకా ఉన్నాయి. సో చేతులారా అది మనం చేసుకున్న నెగ్లిజెన్స్ వల్ల, అజాగ్రత్త వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, మనం వాటిని అధిగమించవచ్చు. ప్రజలందరూ కూడా దాన్ని గమనించుకొని, మీకందరూ కూడా పాంప్లెట్స్ రూపంలో డేటా ఎక్కడెక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి తగ్గ యాక్సిడెంట్ తగ్గించడానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ ఏం చేసామనేది కూడా వాటిల్లో పేర్కొనడం జరిగింది. ఏ స్పాటల్లో ఎన్ని యాక్సిడెంట్ అయినా, ఎంతమంది చనిపోయారు అనేది కూడా మీకు అందరికి కూడా డేటా సాఫ్ట్ కాపీ ఉన్న హార్డ్ కాపీస్ కూడా పాంప్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దయచేసి మీరు ప్రయాణించేటప్పుడు హైవేస్ కానివ్వండి, స్టేట్ హైవేస్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, అర్బన్ ప్రాంతాల్లో, మున్సిపాలిటీ టౌన్స్లో కానివ్వండి, ఇవి ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలు. వాటిల్లో ప్రత్యేకంగా యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలను కూడా గుర్తించి ప్రెస్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాం. పైగా అన్ని గ్రూపుల ద్వారా కూడా పబ్లిక్ అందరికి కూడా ఈ సాఫ్ట్ కాపీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్రయాణించే రోడ్డును బట్టి ఆ వేగాన్ని అదుపులో పట్టుకొని సమయాన్ని కూడా సమయానుకూలంగా ముందుగానే బయలుదేరి ఒక మినిమం స్పీడ్లో కనుక వెళ్తే హెల్మెట్ ధరించి అన్ని మోటార్ సైకిల్ యాక్సిడెంట్ కూడా తగ్గియొచ్చు. అందరికి, అన్ని కుటుంబాలు కూడా సుఖంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ తర్వాత కారు యాక్సిడెంట్స్ ఒకటి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అవి కూడా అంతే, చాలా మటుకి ఆగున్న వెహికల్స్ని గుద్దుకోవటం, సీల్ బెల్ట్ ధరించకపోవటం, డివైడర్ని ఢీకొట్టడం, పల్టీలు కొట్టడం బండి, ఈ మాదిరిగా కార్ యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి. వీటిని కూడా నియంత్రించడానికి వాళ్ళతో కూడా